హాయ్ అండి, వెల్కమ్ టు డార్లింగ్ టెక్ వీడియోస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఎన్ఎఫ్ఐకి ఒక అప్డేట్ అనేది వచ్చిందండి. అది ఏంటంటే ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. చూడవచ్చు, ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడవచ్చు, ఒక మన యూజర్ నేమ్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వగానే ఇక్కడ చూడవచ్చు 4th 1 అండి, బ్యాలెన్స్ సర్టిఫికేట్ అని చూసారా, దాని మీద అనేది క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే ఇక్కడ చూడొచ్చండి, ఇక్కడ డౌన్లోడ్ బ్యాలెన్స్ సర్టిఫికేట్ ఇంగ్లీష్ అని హిందీ ఉంది చూసారా, ఇక్కడ ఇంగ్లీష్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. చూడవచ్చు మీకు సర్టిఫికేట్ అనేది ఇలా వస్తుందండి. దీని అనేది మీరు ప్రింట్ అనేది తీసుకోండి, సేవ్ చేసుకొని ప్రింట్ అనేది తీసేసి ఇక్కడ మీ సిగ్నేచర్ అనేది ఇవ్వాలి. ఇచ్చేసి ఇక్కడ డేటు అలాగే మీ ప్లేస్ అనేది ఇచ్చేసి ఫిలప్ చేయండి. దీన్ని ఫామ్ అనేది ఫిలప్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడవచ్చు అప్లోడ్ బ్యాలెన్స్ సర్టిఫికేట్ అని, దాని మీద క్లిక్ ఇవ్వగానే మనకి ఇక్కడ ఫైల్ అనేది అప్లోడ్ అవుతుందండి. ఈ ఫైల్ అనేది దాని మీద క్లిక్ ఇచ్చేసి ఇలా చూపెడుతుంది. మీ ఫైల్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేస్తే మనకు అనేది ప్రాసెస్ అనేది అయిపోతుంది. ఇది ఎందుకంటే మనకి ఈ ఇయర్ అనేది ఎండ్ అయిపోయి కొత్త ఇయర్ అనేది వస్తుంది కదా, ఐటీ మనకి ఆర్బీఐ అనే వాళ్ళకి మనం ఈ సర్టిఫికేట్ అనేది ఫార్వర్డ్ చేయాలన్నమాట, మనకు ట్యాక్స్ అలాంటి రిటర్న్స్ అలాంటివన్నీ ప్రాబ్లం లేకుండా ఉండడానికి. ప్రతి ఒక్కరు అనేది ఈ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో అనేది అప్లోడ్ చేయడం అనేది చేయండి. ఓకే అండి, అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. అర్థం కాదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఓకే అండి, ఎవరికైనా కొత్తగా ఐడీస్ అనేది ఏమైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ అనేది ఇస్తాను, దాన్ని కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ ఐడీ కావాలంటే తీసుకోవచ్చండి. చాలా తక్కువ అంటే చాలా తక్కువ ప్రజలను మనం వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.